రాష్ట్రంలో సీఎం జగన్ సైకోలా తయారయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి టీడీపీని అధికారంలోకి తేవాలని సత్తెనపల్లిలో పిలుపునిచ్చారు. బాబు విమర్శలకు ఘాటుగా బదిలిచారు మంత్రి అంబటి రాంబాబు. అధికారం కోసం ఎవడి సంకబడితే ఆ సంకనాకే చంద్రబాబు ఓ పెద్ద సైకోని మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్ర వినాశనానికి కారకుడయ్యాడు ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి కష్టాలకు కారణం ఇతరే. అందుకే చెప్తున్నా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఏం తమ్ముళ్ళు సైకో పోకపోతే ఏమవుతుంది, ఏమవుతుంది? మా తమ్ముడు చేతులు మాకు గెచ్చని కమిషన్ తో జత కలిపావు, పవన్ కళ్యాణ్ తిట్టావు, పవన్ కళ్యాణ్ తో జత కలిపావు. ఎవరినైనా తిడతావు, ఎవరినైనా జత కడతావు నీ అధికారం కోసం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నీకన్నా సైకో ఈ రాష్ట్రంలో ఎవరున్నారని అంటున్నా. నువ్వు ఒక ముసలి సైకోవి, ఎందుకంటే అధికారం లేకపోతే బతకలేవు. నీ అబ్బాయి నువ్వు అధికారం లేకపోతే బతకలేరు. ఎవరి సంఖ్యైనా నాగడానికి సిద్ధపడేటటువంటి ఒక రాజకీయ సైకోవి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుడని, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాట మాట్లాడుతున్నా. ఎందుకు అనర్హుడు, ఎందుకు సైకో చెప్పని అడుగుతా ఉన్నా. భవిష్యత్ తరాల కోసం వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని సత్తెనపల్లిలో చంద్రబాబు అన్నారు. ప్రజల సంక్షేమమే తన ధ్యేయమన్నారు. పడిపోయిన తన గ్రాఫ్ పెంచుకోవడం కోసమే బాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తెనపల్లి మీటింగ్ చూసిన తర్వాత, మీలో ఆవేశం చూసిన తర్వాత, ప్రజల ఆదరణ చూసిన తర్వాత ఈ కోపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. నేను కోరేది మిమ్మల్ని అందరినీ ఓటే, ధైర్యంగా ముందుకు రండి. కేసులు పెడతారని ఇంట్లో పడుకోవద్దండి. భావి తరాల భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మేము గట్టిగా ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. కనకపు సింహాసనం మన సునకమ్మ కూర్చోబెట్టి ఏం చేస్తుంది? కుక్కను తీసుకెళ్లి కనకపు సింహాసనాన్ని కూర్చోబెట్టి ఏం చేస్తుంది? కాలెత్తి ఏదో చెప్పు ఊరికిద్ది. చంద్రబాబు కూడా అంతే. ఆయన ఇదేవి కర్మాన్ని తిరిగి ప్రతి జిల్లాకి వచ్చి అక్కడ ఏదో ఒక విధంగా రప్చర్ చేసి గందరగోళం చేసి రెచ్చగొట్టి తాను పడిపోతున్నటువంటి గ్రాఫ్ను పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి, దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్లనే చెప్తున్నా, ఒక పక్కన కొడుకు తిరుగుతాడు. ఆయనేమో నేను అన్ని ఓడదీశాను అంటున్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాల మొన్న నేను అన్ని ఓడదీయటం ఆయన ఎప్పుడు చూశాడో నాకు అర్థం కాల. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఆంబోతని ఒకడు, నేను అన్ని ఓడదీశానని ఒకడు, ఈ రాజకీయ మాటలు మాట్లాడుకోకుండా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను కూడా సమాధానం చెప్పగలను.